ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు గారు ఇచ్చిన వివరణ విశ్లేషణ మనం కొంచెం తెలుసుకుందాం ఏమిటి అంటే స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి అని రెండు రకాలుగా ఆయన చెప్పడం జరిగింది మరి స్థూల దృష్టి అంటే ఏంటి సూక్ష్మ దృష్టి అంటే ఏంటి అంటే ఈ స్థూల దృష్టి ఉన్నవాళ్ళు ఎట్లా చూస్తారు సూక్ష్మ దృష్టి ఉన్నవాళ్ళు ఎట్లా చూస్తారు స్థూల దృష్టి అజ్ఞానులది సూక్ష్మ దృష్టి జ్ఞానులది కొండ నుంచి బండరాళ్ళను తీసుకొచ్చి రెండు విగ్రహాలుగా చెప్పితే మరి కొంతమంది దానికి పూజిస్తున్నారు కొంతమంది దీనికి పూజిస్తున్నారు అది వేరు వేరు అనుకుంటున్నారు అంటే బాహ్యం చూస్తే అది స్థూల దృష్టి ఒకే రాయి నుంచి ఒకే కొండ నుంచి వచ్చింది అది నుంచి వచ్చింది ఒకే పదార్థము అని తెలుసుకుంటేనే అది సూక్ష్మ దృష్టి అయితే ఇక్కడ ఆయన నాలుగు ఉపమానాల ద్వారా మరి మనకి దృష్టి ఎలా ఉంటుంది అన్నది చెప్పడం జరిగింది ఇప్పుడు దైవానికి జీవుడికి ఎన్నో తేడాలు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే జీవుడికి చావు పుట్టుకలు ఉంటాయి ఆకలి దప్పులు ఉంటాయి శోకమోహాలు ఉంటాయి షడూర్ములు అంటారు కానీ దేవుడికి ఇవి ఉండవు అక్కడే డిఫరెన్స్ తెలుస్తుంది మనకి జీవుడికి దేవుడికి తేడా అలా మనం గమనించుకుంటే అన్నిట్లోనే ఉన్నది పదార్థం ఒకటే కానీ పైకి మాత్రం వేరు వేరుగా కనిపిస్తాయి మరి అలా కనిపించినప్పుడు ఆ తత్వదృష్టితో చూస్తే యథార్థమేంటో బోధపడుతుంది అని వివేక చూడమల్లలో శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది దానికి నాలుగు ఉదాహరణలు ఇచ్చారు ఆయన ఏమిటి అంటే సూర్యుడు మిణిపురుకులు చూస్తే మరి సూర్యుడు ప్రపంచానికి అంతా వెలిగిస్తాడు మరి మినుగు పురుగు దాని చుట్టూరును మాత్రమే వెలుగునివ్వగలదు సూర్యు సూర్యుడికి మినుపురుగుకి చాలా తేడా ఉంది అంటే ప్రపంచానికి వెలిగించే చాలా గొప్పవాడు అందుకే సూర్యుడు పరబ్రహ్మము అయితే పరమాత్మ అయితే మినుగురు పురుగు జీవుడు అలాగే ఇంకో ఉదాహరణ ఇచ్చారు రాజు సేవకుడు రాజు ప్రజలను అందరినీ కూడా తన పెత్తనం తన ఆర్డర్లో ఉంచుకుంటాడు సేవకుడు రాజు చెప్పిన మాట వింటాడు అలాగే పరమాత్మ ప్రపంచానికంతటికీ యజమాని మరి జీవుడు తన మటుకు తన శరీరం పట్లే తాను యజమాని అలాగే సముద్రము నుయ్య సముద్రంలో ఎన్నో రత్నాలు ఉంటాయి ఎప్పుడూ ఇంకిపోదు మరి నుయ్య చూసుకుంటే నీళ్లు ఉంటాయి కానీ చెత్తా చదారము ఉంటుంది మరి ఇది అది మంచి మంచిలో ఎండిపోతుంది అలాగే సముద్రం పరమాత్మ అయితే నుయ్య జీవాత్మ ఇది కోరికలటే చెత్తా చెదారంతో నిండి ఉంటాడు జీవుడు మరి పరమాత్మ ప్రపంచానికంతా ఎన్నో ఇచ్చాడు రత్నాలు లాంటివి అలాగే మేరు పర్వతం పరమాణువు అని ఇచ్చారు మేరు పర్వతుల్లో ఎన్నో జీవులు ఆశ్రయించుకుని ఉంటాయట మరి పరమాణువు కంటికే కనిపించినంతగా సూక్ష్మంగా ఉంటుంది అది పరమాత్మ ఇది జీవుడు ఇట్లాగా నాలుగు ఉపమానాల ద్వారా ఏం చెప్పారు అంటే మరి వాక్కులో వాక్యం చూపిస్తే మనం వాచ్యార్థం అంటారు దాన్ని ఏకత్వం చెప్పబడదట ఈ వాక్కులో చూస్తే మన సూక్ష్మ స్థూల దృష్టితో చూస్తే మన రెండు కళ్ళతో చూస్తే మన వాక్కులో బాహ్యార్థమే చూస్తాం కానీ అతి సూక్ష్మార్థం ఉంటే తత్వ జ్ఞానులు ఎలా చూస్తారు అంటే సూర్యుడిలోని మినుగురు పురుగులోని అగ్నితత్వమే ఉంది అది ఎక్కువగా ఉంది ఇది తక్కువగా ఉంది రెండిట్లోని వెలుతురుంది అక్కడ ఉన్నదేంటి వెలుతురు ఎలా వచ్చింది అగ్నితత్వం వల్ల వచ్చింది స్థూలంగా వేరుగా నీకు కనిపిస్తుంది కానీ సూక్ష్మంగా యోగులు చూసే చూపు ఏంటి అక్కడ అగ్నితత్వం ఉంది అని చూస్తారు అది పెద్దదా చిన్నదా అని చూడరు కానీ అజ్ఞాని ఎలా చూస్తాడు అది పెద్దది ఇది చిన్నది అని చూస్తాడు అలాగే రాజు సేవకుడు చూస్తే రాజుకు రాజ్యం పోతే మానవుడే సేవకుడుకు ఉద్యోగం పోయినా మానవుడే ఇద్దరు ఎవరికి ఎవరి మీద పెత్తనం చెలాయించడానికి లేదు ఇద్దరూ మానవులే ఇది సూక్ష్మ దృష్టి మరి స్థూల దృష్టిలో ఏంటి రాజు అధికార అయ్యాడు సేవకుడు బంటయ్యాడు అని పై పైగా చూస్తాం అలాగే సముద్రాన్ని చూసుకుంటే సముద్రంలో ఉన్నది నీరే మరి నూతిలో ఉన్నది నీరే ఈ రెండు నీరే అనేది తత్వ దృష్టి అక్కడ ఉన్నదేంటి నీటి తత్వమే చూస్తాడు యోగి అందుకే అక్కడ నీరే ఉంది అనుకుంటాడు అలాగే మేరు పర్వతం మరి పరమాణువు రెండూ చూస్తే భూమితత్వమే రెండును అని చూస్తాడు యోగి అందుకే బాహ్యాన్ని చూస్తే వాక్కలో వాచ్యార్థం అంటారు దాన్ని వాక్కులో ఏంటి ఏకత్వం చెప్పబడదు విడివిడిగా చూస్తాం బాహ్యార్థంలో కానీ మనం దృష్టితో చూస్తే లక్ష్యార్థం అంటారు దీన్ని అందులో ఉన్నది ఒక్కటే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక బట్టితో ఒక ఏనుగు బొమ్మని చేస్తాం కుక్క బొమ్మని చెయ్యొచ్చు ఒక ఆవు బొమ్మని చెయ్యొచ్చు ఆ బొబ్బలు మామూలుగా ఏమీ తెలియని అజ్ఞాని ఏమనుకుంటాడంటే ఇది ఆవు బొమ్మ ఇది కుక్క బొమ్మ ఇది ఏనుగు బొమ్మ అనుకుంటాడు ఒక జ్ఞాని ఏమనుకుంటాడంటే ఆ బొమ్మలు వేరు కాని అందులో ఉన్న మట్టి ఒకటే కదా అనుకుంటాడు ఆ దృష్టి రావాలి ఆ జ్ఞాన దృష్టి రావాలి అప్పుడు ఏమవుతుందంటే జీవులందరూ వేరువేరుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనేది అర్థమవుతుంది నగలను చూసినప్పుడు మామూలుగా ఏమనుకుంటారు ఆ ఇది వడ్డాం ఇది వంకి ఇది నెక్లెస్ ఇవి గాజులు అని రకరకాలుగా చెప్తారు కానీ ఒక జ్ఞాని ఏదైనా ఇది బంగారమే కదా అంటాడు అంటే మనకి స్థూల దృష్టి ఉంది సూక్ష్మ దృష్టి లేదు ఆ స్థూల దృష్టి ఉంది కాబట్టే ఆ కొండ నుంచి బండరాయిని తీసుకొచ్చినప్పుడు కృష్ణుడి బొమ్మ జీసస్ బొమ్మ అని వేరు వేరుగా చెప్పుకున్నాం కానీ అది సూక్ష్మ దృష్టి తప్ప దృష్టి అయినప్పుడు మనం యోగిగా మారినప్పుడు రెండు ఆకొండ నుంచి వచ్చే శిల్పి చాతుర్యంతో రెండు రూపాలు కలిగినవి అని అనుకుంటాం అందుకే మనలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి రావాలి పదార్థాన్ని చూడడం కాదు యథార్థాన్ని చూడడం రావాలి దానికే ఈ సాధన ఎందుకు సాధన అంటే అన్ని జీవులలోని ఉన్నది ఆ పరబ్రహ్మమే పరబ్రహ్మము నేను వేరు కాదు ఒక్కటే కానీ చాలా మందికి అర్థం కాక చెప్పినప్పుడు సరే అనుకుంటారు కానీ ఇన్ని ఉపమానాలు ఎందుకు వివేక చూడామని శంకరాచార్యులు ఇవ్వాల్సి వచ్చిందంటే చాలా చాలా ఉపమానాలతో ఇస్తూ ఉంటారు వివేక చూడమని చదువుతా అర్థమవుతుందండి చాలా ఉపమానాలతో ఇస్తూ ఉంటాడు ఆయన ఒక శ్లోకం చెప్పారంటే ఆ శ్లోకం రెండు లైన్లే ఉంటుంది కానీ ఉపమానాలు వివరణ చూస్తే నాలుగు లైన్ల వరకు చెప్తూ ఉంటారు నాలుగు పేజీల వరకు ఎందుకంటే మనలాంటి సామాన్యులకి యథార్థం అర్థం అవడానికి అంటే ఆ పరబ్రహ్మ తత్వం ఏంటి అర్థం అవడానికి అది అర్థమైతే మనకున్న ఆలోచనలో మరి ఎన్నో సందేశాలు ఉంటాయి అంతా ఒకటే అంతా ఒకటే అంటున్నారు ఈ తేడాలు ఎందుకు వచ్చాయి అని ఆలోచిస్తారు బాహ్యంగా చూస్తే అన్నీ తేడాలే కానీ అంతరంలో చూస్తే దేనికదే ఉంటుంది అంతే మరి బాహ్య బాహ్య రూపాలను చూసి మనం నిర్ణయం తీసుకోకూడదు ధ్యానంలోకి రాకముందు మనం బాహ్య రూపాలను చూసాం కానీ ధ్యానంలోకి ఎందుకు వచ్చాము అంటే పరమాత్మను తెలుసుకోవాలి పరమాత్మ ఎక్కడుంటాడో తెలుసుకోవాలి పరమాత్మ తత్వం ఏంటో తెలుసుకో తత్వం ఏమిటి అంటే చావు పుట్టుకలు ఉన్న వాడు కాదు ఇది ఇలాంటివన్నీ తెలుసుకోవడం ఇందాక నేను చెప్పాను షడూర్ములునే ఆకలి దప్పులు శోకమోహాలు చావు పుట్టుకలు లేనివాడు పరమాత్మ ఆ తత్వం అది అంతటా అన్నిటా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని లేదు అన్నిటా ఉన్నాడు అని తెలుసుకోవడమే పరమాత్మ తత్వం అలా తెలుసుకున్నప్పుడు అందరిలో ఉన్నవాడు ఆయనే అని తెలుసుకున్నప్పుడు మనకి తత్వ తత్వం అర్థమైనట్లు అంటే భగవంతుడు తత్వం అర్థమైనట్లు అందుకే బాహ్యార్థం వేరు ఆ బాహ్యార్థాన్నే వాచ్యార్థము అంటారు అంటే బాహ్యంగా కనిపించినవన్నీ కూడా వాక్కులో మనం చెప్పేస్తూ ఉంటాం విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి కానీ దాని లక్ష్యం తెలుసుకున్నప్పుడు అంటే ఒక పదార్థంలో ఏవేవి ఉన్నాయో అక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం మనం అగ్నితత్వం ఉంది మానవుడిగా రూపొందించాడు అర్థంగా అలాగే జలతత్వం ఉంది అక్కడ అలాగే భూమి తత్వం ఉంది అక్కడ తత్వాన్ని తెలుసుకోవడమే లక్ష్యార్థం అలా తెలుసుకుంటారు యోగులు మరి మామూలు వాళ్ళు అయితే బాహ్యాన్ని చూస్తారు ఆ బాహ్య దృష్టి నుంచి ఆ స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టిలోకి రావడమే మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం బాహ్యంగా చూసి కాదు దాని అంతరంలోకి వెళ్ళాలి అలా వెళ్ళడమే యోగి లక్షణం అలా వెళ్ళగా వెళ్ళగా మన బుద్ధి కూడా సూక్ష్మం అవుతుంది ఆ సూక్ష్మ బుద్ధి అన్నిటినీ గ్రహించగలదు స్థూల బుద్ధి ఏది గ్రహించలేదండి మన బుద్ధి ఎంత సూక్ష్మమవుతుందో అంత వికసిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చెప్పుకోవడం అంటే బాహ్యంగా ఉన్న ఈ బుద్ధి పరి పరి దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నిటిని చూస్తూ ఉంటుంది అన్నిటినీ నిర్ణయాలు చేసేసుకుంటుంది అలా చూడకుండా అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మే అనే నిర్ణయానికి నువ్వు వస్తే నీకు బుద్ధి వచ్చినట్లే ఉన్నది చేది చూసినా ఇది పరమాత్మే ఇది పరమాత్మే ఆ శక్తి ఆ శక్తితోటే తయారవుతుంది అంటే ఇటు ప్రకృతి కానీ జీవులు కానీ ఏదైనా సరే ఆ పరమాత్మ ఒక్క ఒక్కటే మనం మొదట తెలుసుకోవాల్సింది ప్రకృతి నుంచి అన్నీ వస్తున్నాయంటే పరమాత్మ నుంచే వస్తున్నాయి వేరు వేరుగా చూడడం స్థూల దృష్టి అంతా ఒక్కటే అని చూడడం సూక్ష్మ దృష్టి ఈ స్థూల దృష్టి నుంచి మనము సూక్ష్మ దృష్టిలోకి రావాలి అది జ్ఞానంలో ఒక మెట్టు మనం ఎక్కినట్టే అని వివేక చూడమనిలో శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది అందుకని మనందరము కూడా ఈ ప్రయత్నం అంతా ఎందుకు అంటే చంచలంగా ఉన్న మనస్సును స్థిరత్వం చేసుకుంటే సూక్ష్మ బుద్ధితో ఇవన్నీ గ్రహిస్తూ ఉంటాం స్థూలమైన దృష్టితో కానీ బుద్ధితో కానీ ఏది గ్రహించలేము అందుకే స్థూల దృష్టి నుంచి మనము సూక్ష్మ దృష్టిలోకి రావడానికి అంటే పదార్థాన్ని చూసి నిర్ణయం తీసుకోవడం కాదు దాని లోపల ఏంటి ఇప్పుడు సముద్రాన్ని చూసాం సముద్రమే కదా మనకి కెరటాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాం కానీ ఆ సముద్రంలో నేను దొరుకుతాయి ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే మన దృష్టి సూక్ష్మంగా సూక్ష్మంగా అంతరంలోకి వెళ్ళగలుగుతుంది అది తెలుసుకోవడానికి ఈ ధ్యానం అది తెలుసుకోవడానికి ఈ జ్ఞానం వినాలి అందుకని మహాత్ములు ఎన్నో పుస్తకాల ద్వారా ఎన్నో గ్రంథాల ద్వారా మరి ఎన్నో వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనకి జీవుడు దేవుడు ఒకటే ఒకటే అని చెప్తాయి కానీ చాలా మందికి ఈ ఒక్కటే అని ఒప్పుకోవడానికి భయం వేస్తుంది అనుమానం వస్తూ ఉంటుంది భయము లేదు అనుమానము లేదు సృష్టి అంతా ఉండి సృష్టిని నడిపిస్తున్నాడు మనలో ఉండి ఈ దేహాన్ని నడిపిస్తున్నాడు ఈ నిర్ణయం నువ్వు ఎప్పుడైతే వచ్చేసావో నీకు సూక్ష్మ దృష్టి రావడం మొదలు పెట్టేస్తుంది అనమాట ఇంకెక్కడి నుంచి మనం ప్రతి విషయాన్ని అలా గమనించడం మొదలు పెట్టాలి సృష్టి అంతా నడిపిస్తున్నాడు నాలో నా ఆ చైతన్యం నన్ను నడిపిస్తోంది అని మనం అలా ఎప్పుడైతే స్థిరత్వంలోకి వచ్చామో ఆ అభిప్రాయాన్ని స్థిరం చేసుకుంటామో అప్పుడు మనము సూక్ష్మ దృష్టిలోకి వచ్చి ప్రతిదాన్ని గమనించడం మొదలు పెడతాం గమనించినప్పుడే మన జ్ఞానం పరిధి పెరుగుతూ ఉంటుంది మన ప్రజ్ఞ పెరుగుతూ ఉంటుంది ఇలా అలవాటు చేసుకోవాలి అని శంకరాచార్యులు ఎన్నో ఉదాహరణలతో మనకి ఇవ్వడం జరిగింది స్థూల దృష్టి ఉంటే ద్వైతం సూక్ష్మ దృష్టి ఉంటే అద్వైతం అందుకే ద్వైతుల్లో ఉన్న జీవుడు అద్వైతుల్లోకి వచ్చినప్పుడే దేవుడుగా మారుతాడు ఇది శంకరాచార్యులు చెప్పడం జరిగింది మరి ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ